హలో ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు దర్శకుడిగా కోరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లారెన్స్ డైరెక్టర్ గా హర్రర్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచారనమాట అయితే ప్రస్తుతం హీరో గా నటించిన చిత్రం రుద్రుడు ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్బి పతాకం పై కతిరేషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారనమాట ఈ మూవీని ఇక ఈ మూవీకి మన ఆడియన్స్ ఎలాంటి రివ్యూ నిశారో చూసేద్దాం రండి ముందుగా మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ అబ్బాయి ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు అలాంటి తన లైఫ్ లో తన మనసుకి నచ్చిన అమ్మాయిని నా పెళ్లి చేసుకుని ఉండాలి అనుకుంటాడు కట్ చేస్తే వీళ్ళ లైఫ్ లో జరుగుతున్న కుట్ర గురించి హీరో తెలుసుకుని పోరాడుతాడు అనమాట అసలు హీరో ఫ్యామిలీని ఎలా కాపాడుతాడు ఎలా అన్నిటి నుంచి బయటపడతాడు అన్నదే సింపుల్ గా స్టోరీ అనమాట లారెన్స్ గారి యాక్టింగ్ మాత్రం అదుర్ సబ్బా మాస్ లుక్ లో మెస్మరైజ్ చేశారని చెప్పుకోవాలి మరి ఎప్పుడు హారర్ కోరుకునే ఆడియన్స్ కు యాక్షన్ టచ్ ను జోడించారనమాట ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ విలన్ గా శరత్ కుమార్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ లో కుమ్మేశారు అంతే లుక్ ని మార్చేసి కొత్త తరహా విలనిజం అయితే చూపెట్టి ఆకట్టుకున్నారనమాట హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ లవ్ సీన్స్ పెళ్లి అయ్యాక వాళ్ళ బాండ్ అయితే చాలా బాగా ఆకట్టుకునేలానే ఉంది ఇద్దరికి ఇద్దరు అన్నట్లుగా పర్ఫామ్ చేశారనుకోండి ఒక కొత్త జోనర్ ని వెతికి దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి డైరెక్టర్ గారు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు సాంగ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫైట్ సీన్స్ అయితే బాగా ఆకట్టుకునేలానే ఉంటుంది పర్ఫార్మెన్స్ మాత్రం అంతే అన్ని ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి మంచి మార్కులే పడ్డాయనమాట డైరెక్టర్ కి సైతం సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది రొటీన్ స్టోరీ నే అయినప్పటికీ తన స్టైల్లో ఫినిష్ చేశారు అనిపించింది స్క్రీన్ ప్లే స్టోరీ సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది సో క్లైమాక్స్ వచ్చేసి ప్రిడిక్టబుల్ గా అనిపించేస్తుంది మొత్తంగా మళ్ళీ రాఘవ లారెన్స్ గారు ఊపొందుకున్నారనొచ్చు బట్ ఈ మూవీ ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తారా లేదా తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే మరి ఈ మూవీ మీరు చూసేశారా మీకు నచ్చిందా అయితే మీ రేటింగ్ ని అవుట్ ఆఫ్ టెన్ కి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేసేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్